భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్ విల్వోర్లకు తమ రోదసి ప్రయాణాన్ని పూర్తి చేయడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక లోపంతో భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా పడింది. తిరుగు ప్రయాణం వాయిదా పడినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చే తేదీని ఇంకా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించలేదు. దీంతో ఆమె మరికొద్ది రోజులు ఐఎస్ఎస్లోనే ఉండనున్నారు. రోదసి యాత్ర ప్రారంభంలో సైతం వారు ప్రయాణించాల్సిన వ్యోమనౌకలో హీలియం విడుదలతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇప్పుడు వారు జూన్ 14న భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్య వెలుగు చూడటం వల్ల వాయిదా పడింది. ఇక జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. అన్నీ కుదిరితే జూలై 2న వీరు తిరుగు ప్రయాణం ఉండవచ్చు. తాజాగా వ్యోమనౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో మరోసారి పోస్ట్ పోన్ అయింది. నాసా కొత్త తేదీలు ప్రకటించే వరకు సునీతా విలియమ్స్తో పాటు బుచ్విల్ మోర్ ఐఎస్ఎస్లోనే ఉండనున్నారు. మిషన్ను పరిశీలిస్తున్నామని అన్ని అనుకూలిస్తే వచ్చే నెల 2న భూమిపై వారు ల్యాండ్ అవ్వచ్చని నాసా అంచనా వేస్తోంది. ఐఎస్ఎస్లో ఉన్న మరో 7 వ్యోమగాములతో పాటు విలియమ్స్, బుచ్విల్ సురక్షితంగానే ఉన్నట్లు నాసా తెలిపింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ స్టార్ లైనర్ వ్యోమనౌకకు ఇదే తొలి మానవ సహిత యాత్ర. ప్రయోగం సమయంలోనూ దీనికి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రోదసీలోకి వెళ్లిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా ఐఎస్ఎస్తో అనుసంధానం కాగలిగిందని సమాచారం. సునీతా విలియమ్స్ కు ఇది ముచ్చటగా 3వ రోదసి యాత్ర. గతంలో ఆమె 2006-2012లో ఐఎస్ఎస్ కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. ఇక 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్ఎస్లో ఓసారి మ్యారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది.